అవును కాంగ్రెస్ పార్టీలో శర్మిలక్క కలుస్తదంటవా పార్టీని విలీనం చేస్తే అక్కకి ఏం పదవి ఇస్తారో ఒకాల పొత్తు పెట్టుకుంటే ఎన్ని సీట్లు ఇస్తుండొచ్చురు ఈ రెండు పార్టీలు కలిస్తే ఎవలకు ఫైదా కాదని ఏరేరు పోటి చేస్తే ఎవల క్లాస్ అని రచ్చబండల కాడ రాజకీయ చర్చలు ఎన్నో నడుస్తున్నాయి ఇంకో దిక్కు ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అటు కాంగ్రెస్ ఓలు టికెట్లు వంచడం ఫైనల్ కొచ్చింది గిసంటి టైం లా ఇయాల పార్టీ ముఖ్యులతోని మీటింగ్ పెట్టి ఇగో గిట్లా డిసైడ్ చేసింది శర్మిలక్క 119 నియోజక వర్గాలల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేస్తుంది గదన్నట్టు తెలంగాణలోన మొత్తం సీట్లకు పోటీ చేయాలని డిసైడ్ చేసింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ టికెట్లకు దరఖాస్తులు తీసుకుంటున్నారు ఆల్రెడీ అధ్యక్షురాలు శర్మిలక్క ఖమ్మం జిల్లా పాలేరు పోటీ చేసుడు పక్క ఒక పాలేరు నుంచే కాదు రెండో చోటు నుంచి కూడా పోటీ చేయాలి అని చాలా మంది కోరుతున్నారు అక్క రెండు సీట్లకు పోటీ చేస్తే అటు చుట్టూన నియోజకవర్గాల సూపు కూడా ఇళ్ల పార్టీ దిక్కే ఉంటదని ఆపొచ్చానా అంతే కాదు లో అవసరమైతే విజయమ్మ గారు కూడా పోటీ చేస్తారు అనిల్ గారు కూడా పోటీ చేస్తారు అవసరమైతే రాజన్న అభిమానులు బగ్గున నియోజకవర్గంల తల్లి విజయమ్మ క్రిస్టియన్ లోట్ల ఎక్కువన కాడ పెన్మిటి బ్రదర్ అనిల్ సార్ పోటీకి తయారైతురాట రైతు నాగలు గుర్తియాలని ఎన్నికల సంఘానికి దరఖాస్తు పెట్టిర్రు అప్పట్లో వైఎస్ఆర్ పెట్టిన పథకాలు యాదికొచ్చేటట్టు ఈ 4-5 రోజులలో ఖతర్నాక్ మేనిఫెస్టో ఇడుస్తారట పబ్లిక్ లకు అయితే మొన్నటిదాకా ఇలా పార్టీని కాంగ్రెస్ లో కలిపే చర్చలు నడిచినాయి గానీ అది ముంగట వడలే 4 నెలల పాటు మనం ప్రయత్నం చేశాం ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినా అపఖ్యాతి మనది కాదు గాంధీ భవన్లకు రాకుండా ఆపిర్రేమో గానీ ఎలక్షన్ల పోటీ చేయకుండా అయితే అప్పుడు కాలే ఎన్ని సీట్లు గెలుస్తారో గానీ కాంగ్రెస్ క్యాండిడేట్ల మీద పక్కా ప్రభావం ఉంటది మళ్ళా పార్టీ పెట్టిన కంచెలు ఎప్పుడు పబ్లిక్ లనే తిరగబట్టే 1000 కిలోమీటర్ల పాదయాత్రలు పబ్లిక్ తిప్పల మీద ధర్నాలు నిరుద్యోగుల కోసం దీక్షలు రైతుల కోసం పోరాటాలు ఎన్నో చేసింది కేసులు పెట్టినా అరెస్టులు చేసినా పాదయాత్ర కడ్డం పడ్డా కాలరా గుంజుకపోయినా అక్క కొట్లాటైతే ఆపలే చూడాలి మరి ఇంతగానం తిప్పల పడ్డందుకు తెలంగాణ పబ్లిక్ ఎంత ఆదరిస్తారో